బెజవాడ అంటే ఏపీకి సెంటర్ పాయింట్, ఏపీ రాజకీయాలకు ఈ బెజవాడే సెంటర్ పాయింట్. ఎన్నికల నగారా మోగక ముందే ఇక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. అన్నదమ్ముల మధ్య మొదలైన పంచాయతీ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. కేసినేని నాని టీడీపీని వీడిన దగ్గర నుంచి విజయవాడలో రాజకీయాలు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లాయి. టీడీపీ నేతలే టార్గెట్ గా కేసినేని నాని తీవ్ర విమర్శలు చేస్తుంటే ఆయనకు అదే రేంజ్ లో తెలుగు తమ్ముళ్లు కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య నడుస్తున్న పంచాయతీ పొలిటికల్ మంట పుట్టిస్తుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో 60% టీడీపీని ఖాళీ చేస్తానని కేసినేని నాని చేసిన సవాళ్లపై కేసినేని చిన్ని తీవ్రంగా స్పందించారు. వైసీపీ వాళ్లే టీడీపీలోకి క్యూ కడుతున్నారు, చేతనైతే వాళ్లను కాపాడుకోవాలంటూ సూచించారు కేసినేని చిన్ని. కొంతమంది నాయకులు అన్నట్టు 60% తెలుగుదేశం కాదు, 70% వైసీపీ ఇక్కడ ఖాళీ అవ్వబోతుంది, అది కొట్టుకుపోయే నావా? కాబట్టి నాయకులు అర్థం చేసుకుని పార్టీని వదులుతానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మా పార్టీల్లో ఎక్కడా ఖాళీ స్థానాలు లేవు, అంతేకాకుండా ఎవరిని పడితే వాళ్ళు మా పార్టీ చేర్చుకోదు, మా నాయకులు వారికి తెలుసు. కేసినేని చిన్నీవి ఉత్తర కుమార ప్రగల్భాలంటూ కౌంటర్ ఇచ్చారు అన్న కేసినేని నాని. ఓట్ల లెక్కింపు అయ్యాక ఏ పార్టీ ఖాళీ అవుతుందో మీరే చూస్తారంటూ సవాల్ చేశారు. కొంతమందిని ఇగ్నోర్ చేయడం బెటర్, అర్థమైందా? మీరు మీడియాలో అనవసరంగా రోతల హోసులు నడిపేవాళ్ళని, కాల్మని వ్యాపారస్తుల్ని, థియేటర్లని, డాక్టర్లని పెద్దవాళ్ళు చేయొద్దు. దయచేసి నాతో మాట్లాడచ్చు. బాక్స్ ఓపెన్ చేసినాక 100% ఏది ఖాళీ అవుతుందా తెలుస్తుంది. ఎన్నిల మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నారు. సో దాంట్లో నాయకులు చేసేది ఏం లేదు, పాత్ర చాలా తక్కువ. అటు బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహా పలువురు టీడీపీ నేతలు కేసినేని నానిపై విరుచుకుపడ్డారు. ఇన్ని రోజులు పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు అదే పార్టీని తిట్టడంపై నిలదీస్తున్నారు ఆయన. అయితే వాళ్లకి తన గురించి మాట్లాడే స్థాయి లేదంటూ కొట్టిపారేశారు ఆయన. చంద్రబాబు గురించి మాట్లాడి చెప్తా, లోకేష్ గురించి మాట్లాడి చెప్తా, లోకేష్ నా స్థాయికి నేను తక్కువ మాట్లాడాల్సిందే. చంద్రబాబు గురించి అని మాట్లాడమని ఆయన మాట్లాడి చెప్పిన, కొంతమంది ఏంటంటే ఐడెంటిటీ కోసం మాట్లాడుతుంటారు. ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళి మోడీ గారి మీద మాట్లాడితే నాకు పాపులారిటీ వస్తుందని మాట్లాడతాను, కానీ నాది మోడీ గారి స్థాయి కాదు కదా. లేదంటే ఎవరో వచ్చి జగన్మోహన్ గారి మీద ఛాలెంజ్ చేస్తారు, జగన్ గారి స్థాయి. ఇప్పుడు మీ స్థాయిని గుర్తించి అడగాలి ప్రశ్నలు. కొంతమంది మందికి అనవసరమైనటువంటి ప్రచారం కోసం నేను మాట్లాడతాను. నిన్నటిదాకా టీడీపీలో ఉన్న కేసినేని నాని ఇప్పుడు అదే పార్టీ టార్గెట్ గా బెజవాడలో రాజకీయాలు చేస్తున్నారు. దానికి తగ్గేదేలే అన్నట్టుగా చిన్ని అండ్ టీం వ్యూహాలు రచిస్తోంది.